ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరికీ కూడా, ఇవాళ మీ అందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ అబద్ధాలు, జరుగుతూ ఉన్న ఈ మోసాలు, జరుగుతూ ఉన్న ఈ కుట్రలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతూ ఉన్న కొన్ని కుట్రలు చూస్తే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని అనిపిస్తుంది. నిజంగా ఒకసారి అనిపిస్తుంది. ఎందుకనంటే 57 నెలల దాకా మామూలుగా మీ బిడ్డ పరిపాలన 60 నెలలు జరగాలి. 5 ఏళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు. అంటే మీ బిడ్డ 60 నెలలు పరిపాలన చేయాలి. అలాంటిది 57 నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి ఢిల్లీలో అధికారాలు, ఢిల్లీ నుంచి వాళ్ళకున్న రికమెండేషన్లు, వాళ్ళకున్న అధికారంతో మీ బిడ్డ గొంతు నొక్కేసి మొన్నటి దాకా అవ్వాతాతలకు నేరుగా ఇంటికొచ్చి ఇచ్చే పెన్షన్ను, వీళ్ళు దగ్గర ఉండి ఆ అవ్వాతాతలకు ఇంటికొచ్చి ఇచ్చే పెన్షన్ను, వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ను దారుణంగా ఆపించారు వీళ్ళంతా కలిసి. నేను అడుగుతా ఉన్నా, ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అలసిపోయి కష్టపడి ఆ అవ్వాతాతలు అగసాట్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడుకు తన కూటమికి ఎంత సేడిస్టిక్ ప్రెజర్ ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ 60 నెలలకు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అలాంటిది 60 నెలలు కాకమునిపే 57 నెలలకే మీ బిడ్డ గొంతును నొక్కి, మీ బిడ్డ బటన్ను నొక్కాడు, నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కాడు, నా పిల్లల కోసం నొక్కాడు, నా రైతన్నల కోసం నొక్కాడు, వాళ్ళందరికీ మంచి చేయడం కోసం మీ బిడ్డ బటన్ను నొక్కాడు. ఆ బటన్ను నొక్కింది ఎన్నికల కోసం మాత్రమే నొక్కిన బటన్లు కాదు ఈ బిడ్డ. మీ బిడ్డ మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెమ్మల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు, నా పిల్లల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు, నా రైతన్నల కోసం బటన్లు నొక్కుతానే ఉన్నాడు. అలాంటి రొటీన్గా జరుగుతూ ఉన్న బటన్లను మీ బిడ్డ బటన్లు నొక్కాడు అని 57 నెలలకే నా అక్క చెల్లెమ్మలను, మీ బిడ్డను గొంతు పట్టుకొని పిసకాలి అని చెప్పి నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కిన బటన్లను ఆపారు, నా పిల్లల కోసం నొక్కిన బటన్లను ఆపారు, నా రైతన్నల కోసం నొక్కిన బటన్లను ఆపారు. ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ మీ బిడ్డ గొంతు కాదు నొక్కేది, నా అక్క చెల్లెమ్మల గొంతు నొక్కుతా ఉన్నారు, నా పిల్లల గొంతు నొక్కుతా ఉన్నారు, నా రైతన్నల గొంతు నొక్కుతా ఉన్నారు. ఇవన్నీ ఎవరు చేసింది? ఇదే కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్ళకున్న పలుకుబడి ఏ స్థాయిలో ఉంది అనంటే, ఈరోజు గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నా అక్క చెల్లెమ్మలకు, నా అవ్వాతాతలకు, నా పిల్లలకు, నా రైతన్నలకు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పర్వాలేదబ్బా, పర్వాలేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇచ్చినా పర్వాలేదు, దానివల్ల జగన్కు తగిలే దెబ్బ ఏమీ లేదు. ఎందుకంటే జగన్ ఎలాంటి వాడో, ప్రతి సంవత్సరము నా అక్క చెల్లెమ్మలు చూస్తూ ఉన్నారు, ప్రతి నెల నా అవ్వాతాతలు చూస్తూ ఉన్నారు, ప్రతి పిల్లాడు చూస్తూ ఉన్నాడు, ప్రతి సంవత్సరం నా రైతన్న చూస్తూ ఉన్నాడు. జగన్ ఎలాంటి వాడు, జగన్ తప్పు చేయలేదు, జగన్ బటన్ను నొక్కాడు, కానీ 57 నెలలకే 60 నెలలు సాగాల్సిన పాలన 57 నెలలకే గొంతు నొక్కుతూ జగన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి, ఆ ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు పథకాలు ఆపుతా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంతటితో ఆగిపోవడం లేదు ఈ కుట్రలు. ఈ మధ్యకాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా విపరీతమైన వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు, విపరీతమైన అబద్ధాలు వీళ్ళంతా కూడా ప్రొపగేట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రిజిస్ట్రేషన్ ఈరోజు రాష్ట్రంలో చేసుకున్న వాళ్ళు ఏకంగా 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతెందుకు? మొన్ననే ఈ మధ్యకాలంలోనే ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో వెళ్ళి భూములు కొన్నాడు, ఇదే చంద్రబాబు వియంకుడు, ఇదే బాలకృష్ణ మొన్ననే విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా, వాళ్ళిద్దరినీ కూడా అడుగుతా ఉన్నా, మీ భూములు మీరు కొన్నారు కదా,
మీరు కొనిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీట్ ఇచ్చారా లేకపోతే జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఏకంగా 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే. వాళ్ళందరికీ కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీట్స్ వాళ్ళందరికీ ఇస్తే ఈ మాదిరిగా జిరాక్స్ కాపీలు ఇస్తా ఉన్నారు, వాళ్ళ భూములన్నీ జగన్ కొట్టేయాలనుకుంటున్నాడు, జగన్ కొట్టేస్తున్నాడు అని చెప్పి ఇంతటి దారుణంగా వీళ్ళంతా కూడా దుష్ప్రచారాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ విషయాలు కూడా మీ అందరికీ చెబుతూ ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం. ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం. ఇక్కడ పోటీ చేస్తా ఉన్న ఈ దత్తపుత్రుడికి ఓటు ఎందుకు వేయకూడదు? మీ బిడ్డ మీ జగన్ చెబుతాడు, మీ పనులు కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014లో ఇదే చంద్రబాబు, ఇంతకుముందే నేను చెప్పా 2014లో ఇదే చంద్రబాబు మోసాల గురించి, ఇదే చంద్రబాబు మోసాలను నమ్మి రైతులు ఏ రకంగా నష్టపోయారు, అక్క చెల్లెమ్మలు ఏ రకంగా నష్టపోయారు, పిల్లలు ఏ రకంగా నష్టపోయారు, అవ్వ తాతలు ఏ రకంగా నష్టపోయారని చెప్పి చూపించా. నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే 2014లో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ముగ్గురే కూటమి, మళ్ళీ ఇదే ముగ్గురు కూటమిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు హత్య చేస్తే ఆ హత్యలో భాగంగా ఆ కత్తి చంద్రబాబు నాయుడుకి అందించిన వీళ్ళకు కూడా భాగస్వామ్యం లేదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వ్యక్తికి ఓటు వేయడం, ఓటు వేస్తే ఎవరికి మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు, అది సాధ్యం కాదు అన్న సంగతి అందరికీ తెలుసు. మీ బిడ్డ ఎంతో కష్టపడితే, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పాలన చేస్తే, గతంలో ఎప్పుడూ చూడని విధంగా పథకాలు ఇస్తే, మీ బిడ్డ ప్రతి ఏటా 70,000 కోట్లు ఖర్చు చేస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన హామీలను ప్రతి ఏటా ఏకంగా 165,000 రూపాయలు ప్రతి ఏటా ఇస్తాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తా ఉన్నాడు. అందులో ఇదే చంద్రబాబు ఫోటో, ఇదే దత్తపుత్రుడి ఫోటో. మరి సాధ్యం కాదని తెలుసు, అబద్ధాలు చెప్తా ఉన్నారని తెలుసు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పొరపాటున గెలిస్తే మోసం చేస్తారని కూడా తెలుసు. తెలిసి మళ్ళీ అదే చంద్రబాబుకు కత్తిచ్చి మళ్ళీ రైతన్నలను పొడవండి, పిల్లలను పొడవండి, అక్క చెల్లెమ్మలను పొడవండి, అవ్వాతాతలను పొడవండి అని చెప్పి మళ్ళీ కత్తిస్తా ఉన్నాడు అని అంటే ఈ మనిషి రేపు వద్దు ఎమ్మెల్యేగా అయితే ఎవరికి న్యాయం చేస్తాడు, ఎవరికి మేలు చేస్తాడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.